హలో నమస్తే ఎట్లున్నా అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను లాంగ్ డ్రైవ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ యొక్క ఈవి వెహికల్ అనేది చాలా చాలా బాగుంటుంది అయితే నువ్వు చెప్పే ఈవి వెహికల్ ఏంటి పయ్యా అంటే ప్యూరివి వాళ్ళు తీసుకొచ్చారు రీసెంట్ గా అయితే ఈ యొక్క ఈవీ వెహికల్ సరికి ఎప్లెటో సెవెన్ జీ మ్యాక్స్ అనమాట అండ్ ఈ యొక్క ఈవీ వెహికల్ టోటల్ గా టూ నాట్ వన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట విత్ సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్లో అండ్ అలాగే ఈ యొక్క ఇవి వెహికల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ ఫర్ అవర్ అనమాట అండ్ అలాగే వ్యారెంటీ వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ తిరిగేంత వరకు మనకు వ్యారెంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఈ యొక్క వెహికల్ మరి ఈ యొక్క వెహికల్ డిజైన్ బిల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ విధంగా నా యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది కూడా మీకు అయితే చెప్తాను అండ్ అలాగే వీళ్ళు టూ నాట్ వన్ కిలోమీటర్ అయితే అంటున్నారు కదా రేంజ్ అనేది మైలేజ్ అనేది ఆ మైలేజ్ ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెక్ చేసి మీకు అయితే చెప్తాను ప్రస్తుతానికి ఈ వెహికల్ యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా ఒకసారి అయితే చూసేద్దాం ఈ వెహికల్ లో మనకు త్రీ మోడ్స్ అయితే ఇచ్చారు ఈ మోడ్స్ ప్రకారం మనకు రేంజ్ అనేది వెళ్తుంది ఈకో మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అండ్ రైడ్ మోడ్ అయితే ఉంది స్పోర్ట్స్ మోడ్ లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ అయితే వెళ్తుంది రైడ్ మోడ్ లో వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రేంజ్ అయితే వెళ్తుంది ఈకో మోడ్ లో వచ్చేసరికి టూ నాట్ వన్ కిలోమీటర్ రేంజ్ అయితే వెళ్తుంది కానీ స్పార్కింగ్ టెస్ట్ అయినా ఎలా ఉందని మీకు అయితే చూపిస్తాను మనకి ఇక్కడ పి అనే బటన్ అయితే ఇచ్చారు దాన్ని అయితే క్లిక్ చేసాగానే మన క్లస్టర్ మోడ్ లో పి అనే కనబడుతుంది దెన్ మనం ఒక్కసారి ఇలా కాల్ తోటి అలా అన్నాం అనుకోండి ఆటోమేటిక్ గా మనకు ముందుకైతే వెళ్తూ ఉంటుంది అనమాట చూడండి ఎలా వెళ్తుందో మనం ఇలా అయితే సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు చూసారు కదా అండ్ అదేవిధంగా మనం బ్యాగ్ కూడా ఇలా అంటే మాత్రం వెళ్ళిపోవచ్చు ఈ బండ్ అనేది ఆన్లో అయితే లేదు అది మాత్రం చూడండి నేను ఏం రేజ్ చేయట్లేదు ఆటోమేటిక్గా బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది సో ఇలా మనం పార్కింగ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం రివర్స్ టెస్ట్ కూడా చేద్దాం ఇక్కడ ఆర్ అనేది అయితే ఉంటుంది దాన్ని ఇట్లా పట్టుకొని మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు చూసారు కదా రివర్స్ అయితే వెళ్ళిపోతుంది కొంచెం కంట్రోల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా వెళ్తుందో రివర్స్ సో ఇలా మనం అయితే రివర్స్ అయితే చేసుకోవచ్చు దీంట్లో మరికొన్ని అదిరిపోయే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి ఈబిఎస్ గురించి మాట్లాడుకోవాలి ఈబిఎస్ అంటే ఎనహన్స్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం బ్రేక్ వేసినప్పుడు థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంటుంది మనం బ్రేక్ వేసిన ప్రతి ఒక్కసారి రీజన్ రీజన్ అయితే ఉంటుంది ఈ మనం బ్రేక్ ఎలాంటి ఎక్సలేటర్ పెట్టకుండా ఉన్న సమయంలో వచ్చేసరికి ఆటోమేటిక్ బ్యాట్ అనేది చార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్తాను దీంట్లో మరొక ఫీచర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అదే ఆ రీజనరేటివ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఒక మెయిన్ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఇల్ స్టార్ట్ అసిస్టెంట్ ఇల్ స్టార్ట్ అసిస్టెంట్ మీ అందరికీ తెలిసిందే అంటే మనం కి వెళ్ళినా అండ్ డౌన్ కి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా అక్కడికక్కడికి ఆగిపోతుంది కానీ ముందుకు కానీ వెనక గానీ అయితే వెళ్ళదు అండ్ డౌన్ హిల్ అసిస్టెంట్ ఉంటుంది అండ్ అప్ హిల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది ఇది మాత్రం సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండ్ బండి యొక్క ఓవర్ వ్యూ చెక్ చేద్దాం బండి నాకు చూడడానికి మాత్రం ఒక రెట్రో లుక్ అయితే కనబడుతుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే గా అయితే ఉన్నాయి మార్కెట్లో మీరు వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి షోరూమ్ కి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనబడతాయి అండ్ ఓవర్ వ్యూ చెక్ చేస్తే మనకు ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు ఒక లైట్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ క్రోమ్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది ప్యూరివి వాళ్ళ బ్రాండింగ్ లో కనబడుతుంది దాని పక్కనే మ్యాక్స్ అండ్ కింద మీరు చెక్ చేసినా కూడా లో కొంచెం కిందకి చూస్తే మనకు రెండు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి చూసారు కదా అండ్ అలాగే టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఉంది అండ్ డిస్క్ బ్రేకింగ్ అయితే ఉంది అండ్ అలాగే డైమండ్ కట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు మనకు ఫ్రెండ్స్ బూట్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకు కొంచెం బూట్ స్పేసింగ్ అనేది కూడా కనబడుతుంది ఇది గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మనం మన ఇంట్లోనే ఈజీగా బ్యాటరీ అయితే చార్జింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా వీలైతే మెన్షన్ అయితే చేశారు సో చాలా ఈజీగా మన ఇంట్లోనే ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ యొక్క బ్యాటరీకి స్కూటర్ ని యాంటీ తెక్లాక్ అలారం సిస్టమ్ అయితే ఇచ్చారు ఈజీగా మనం స్కూటర్ ని అన్లాక్ అయితే చేసేసుకోవచ్చు ఎలాంటి కీ స్కూటర్ కి యూజ్ చేయకుండా స్టార్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే చాలా బిగ్గర్ సీట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ సీట్ లో వచ్చేసరికి మనం ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ ఒక చైల్ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకొక చైల్ తో కూడా మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా పెద్దగా అయితే ఉంది ఒక సీట్ యొక్క కెపాసిటీ అనేది అండ్ అలాగే మనకు ఇక్కడ క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక క్లస్టర్ అయితే ఇచ్చారు ఈ క్లస్టర్ లో ఓడోమీటర్ అయితే ఉంది స్పీడో మీటర్ అయితే ఉంది అంటే మనం స్పీడ్ ఎంత వెళ్తుంటామో ఆ స్పీడ్ అనేది కనబడుతూ ఉంటుంది అలాగే మోడ్ ఏ మోడ్ లో ఉన్నామని కూడా కనబడుతూ ఉంటుంది అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ కూడా కనబడుతుంది అండ్ ఓడోమీటర్ కూడా అయితే ఉంది ఓడోమీటర్ వచ్చేసరికి మనం ఎన్ని కిలోమీటర్స్ కూడా ఈజీగా అయితే కనబడుతుంది మనం ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది అనమాట మోడ్స్ మార్చుకోవడానికి కూడా ఇక్కడ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ అసిస్టెంట్ యొక్క బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అండ్ రివర్స్ యొక్క బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ యొక్క బటన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అండ్ అదే లెఫ్ట్ సైడ్ కి చెక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఇక్కడ డిప్పర్స్ అయితే ఉన్నాయి ఆర్న్ అయితే ఉంది సైడ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వెహికల్ యొక్క బ్యాగ్ చూసుకున్నా కూడా చాలా బాగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ బ్యాగ్ కూడా మనకు ఒక రెండు లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మిడిల్ లో బిగ్గర్ లైట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ అరికి డబల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఈ వెహికల్ నడుతున్నప్పుడు మాత్రం చాలా చాలా కూల్ గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మీకు ఎలాంటి సౌండ్ అయితే ఎక్కువ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సో ఇలా ఈ యొక్క ఈవీ వెహికల్ అయితే సెవెన్ జి మ్యాక్స్ అనమాట డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనేది కూడా మెన్షన్ అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి